రాజకీయ పార్టీలను అంతరాంతరంగా ఉద్యోగులు చేయాల్సిన అవసరం లేదు, రాజకీయాలకు అంటగాల్సిన అవసరం కూడా లేదు. రాజకీయాల పార్టీలు మాకు సంబంధం చెప్తారని చెప్తున్నారు, మంచిదే. అయితే ఉద్యోగ సంఘాల సమస్యల్ని పరిష్కరించడానికి ఎవరు చేస్తున్నట్టుగా పనిచేస్తున్నారు, ఎవరు ఏ రాజకీయ పార్టీ ఉద్యోగ సంఘాలని ఉపయోగించుకుంటా ఉంది, ఏ రాజకీయ పార్టీ ఉద్యోగ సంఘాలను ఉపయోగించకుండా సమస్య నిలబడుతున్నారు, ఇది ఆ మాత్రం విచక్షణ ఉండాలని చెప్పేసి అయితే మా ఉద్దేశం. ఇది అందుకే వాళ్ళేదో రాజకీయ పార్టీకి అంటగా చెప్పేసి ప్రభుత్వం ఏదో బ్లాక్ మెయిల్ చేస్తే మాత్రాన ఏ రాజకీయ పార్టీ మాకు కనిపించారంటే రాజకీయ వ్యవస్థ లేకుండా ఉద్యోగ సంఘం ఉండవు. అయితే ఎవరు మిస్యూజ్ కానక్కర్లా, తప్పుదారు పట్టిస్తున్నారు, ఎవరు ఉపయోగించుకుంటున్నారు, ఎవరు స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు, ఎవరు నిస్వార్థంగా కార్మిక వర్గం కోసం పనిచేస్తారు, అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టుకేలకు ఈ ప్రభుత్వం పైన భ్రమను తొలగి ఈ ఉద్యోగ సంఘాలతో ఒకటై ఐక్య ఉద్యమం సాధిస్తున్నందుకు మేము అభినందిస్తున్నాం. మేము ఉద్యమానికి పూర్తిగా మద్దతుగా ఉంటాం. ప్రభుత్వం కూడా దిగి వచ్చి ప్రిస్టేజ్కి పోకుండా వాస్తవ పరిస్థితుల్లో ఉద్యోగం చేసేటువంటి సమయం న్యాయసమ్మతమైంది. ఇది జస్ట్ అండ్ జెన్యున్ డిమాండ్ కాబట్టి దాన్ని అంగీకరించమని కోరుతున్నాం. తెగిన దాకా లాగద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము.